Yes, very good evening to Metro TV. We are really back with guest of the week today. Guest of the week today loni mana guest Ramakrishna garu unnaru, disabled welfare and government of Telangana welfare disabled and senior citizens training institute senior lecturer and best teacher awardee also today. Today we have warm welcome you sir. Thank you. And manato paatu oka Akhil student kuda unnadu. Akhil, warm welcome to you. మెట్రో ఛానల్ అఖిల్ అండ్ రామకృష్ణ గారు. నమస్తే అండి రామకృష్ణ గారు. మీది యాక్చువల్గా డిజేబుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్ సార్. వాట్ ఈస్ ద ఎయిమ్, లైక్ వాట్ ఈస్ యువర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎయిమ్ అండి? ముందుగా మా ట్రైనింగ్ సెంటర్ గురించి తెలుసుకునేటప్పుడు దీని యొక్క చరిత్రను చూసుకుంటే 1987లో మా ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు రెండు రాష్ట్రాలకి ఒకే ట్రైనింగ్ సెంటర్ ఉంది ఈస్ట్ మారేడుపల్లిలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ద విజువలీ హ్యాండిక్యాప్డ్, అంటే దృష్టి లోపం గల పిల్లల యొక్క ఉపాధ్యాయ శిక్షణ సంస్థ. ఓకే. ఇది రెండు రాష్ట్రాలకు ఒకే ట్రైనింగ్ సెంటర్ ఉంది. మరి దీని యొక్క ఎన్రోల్మెంటు, దీని యొక్క అడ్మిషన్ ప్రొసీజర్కి వచ్చేటప్పుడు దీనికి నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో మెరిట్ బేసిస్, వాళ్ళ యొక్క రిజర్వేషన్ మెరిట్ బేసిస్ చేసుకుని 25 సీట్స్ మాత్రమే ఉంటాయండి. దీంట్లో ఇంటెక్ కెపాసిటీ, ఓకే, 2 ఇయర్స్ కోర్స్ ఈ కోర్స్. ఓకే ఓకే. అండి రామకృష్ణ గారు, అంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని అన్నారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఏ విధంగా ఎన్రోల్ చేసుకుంటుంటారు? ఎన్రోల్ అంటే దీనికి ఒక ఆర్సీఐ అని, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని, మన భారతదేశంలో ఉన్న వికలాంగుల సంస్థలన్నిటికీ వాళ్ళ యొక్క వికలాంగుల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఆర్సీఐ చట్టం ప్రకారంగా ఇది ఒక సంస్థ ఉందండి. వీళ్ళ యొక్క గైడెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉంటాం. రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే దీంట్లో ఓన్లీ డిజేబుల్స్కి మాత్రమే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారా, లేకపోతే నార్మల్ పీపుల్ కూడా వెళ్ళచ్చు? అసలు అంటే వాట్ ఇస్ దిస్ కోర్స్, ఎలా రన్ అవుతుంది, ఆఫ్టర్ దిస్ కోర్స్ ఎలాగా వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది? అంటే ఈ కోర్స్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు సార్. ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి దీంట్లో. ఓకే. ఇది నార్మల్ కానీ అటు డిజేబుల్లో ప్రత్యేకంగా, విజువల్ ఇంపేర్డ్ కానీ, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఇది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్లో 4 సెమిస్టర్స్ ఉంటాయి. 6 మంత్స్కి ఒక్కొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ 4 సెమిస్టర్లో టోటల్గా 33 పేపర్స్ ఉంటాయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అటు ప్రత్యేకమైన పాఠశాలలు మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో సుమారుగా మన విజువల్ ఇంపేర్డ్ అంటే దృష్టిలోపం గల ప్రత్యేకమైన స్కూళ్ళు సుమారుగా 15 వరకు ఉన్నాయండి. దాంట్లో వీళ్ళు ఉపాధ్యాయులుగా వెళ్ళొచ్చు. అలాగే వీటితో పాటు మనకి సాధారణమైన పాఠశాలలు ఏవైతే నార్మల్ స్కూల్స్ ఉన్నాయో వాటిలో కూడా వీళ్ళు టీచర్లుగా వెళ్ళొచ్చు. డిజేబుల్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు, అలాగే స్టూడెంట్కి అఖిల్ కూడా ఉన్నాడు మనతో పాటు. రామకృష్ణ గారు, మనం డిజేబుల్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా డిజేబుల్ స్టూడెంట్స్ మీకు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదివాక ఏ గ్రూప్లో ఎన్రోల్ అవ్వచ్చు, అంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ లైక్ ఏ సిఎస్సి ఎంపీసీ ఎనీ గ్రూప్? ఏ గ్రూప్ అండి, ఆర్ట్స్ అయినా లేదా మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, కామర్స్ అయినా, ఏ గ్రూప్ వాళ్ళైనా రావచ్చు. కాకపోతే కనీసం 50% ఇంటర్మీడియట్ ఉండాలి సార్. ఓకే, 50% ఇది ఉండాలి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఒక యాక్చువల్గా ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుందా ఎంట్రన్స్ టెస్ట్? ఆల్ ఇండియా లెవెల్లో టెస్ట్ కండక్ట్ చేసి ఆర్సీఐ అనే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆధ్వర్యంలో టెస్ట్ కండక్ట్ చేస్తారు సార్. మరి రీజనల్ లెవెల్లో మనకు ఆంధ్ర తెలంగాణకి ఒక రీజన్ పెట్టి దాంట్లో మళ్ళీ వాళ్ళ యొక్క మెరిట్ ఆర్డర్ని చూస్తూ ఆ మెరిట్ బేసిస్లో. రామకృష్ణ గారు, మనకు ఒక కాలర్ ఉన్నారండి. హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రామకృష్ణ గారితో మాట్లాడాలండి, నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. మల్కాజ్గిరి నుంచి ఎవరండి మీ పేరు మేడం? పేరు మోహిని అండి. మోహిని గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రామకృష్ణ గారు మాతో ఉన్నారు, మాట్లాడచ్చు. రామకృష్ణ, నమస్తే అండి. రామకృష్ణ గారు నమస్తే. ఈ స్పెషలైజేషన్ కోర్స్ బ్లైండ్ స్టూడెంటే కాకుండా నార్మల్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చా? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అండి. ఇక్కడ వాళ్ళకి కనీసం అయితే మరి ఇంటర్మీడియట్ లెవెల్లో 50% ఉండాలి.
ఏ గ్రూప్ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు మా దగ్గర. కాకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి ఇయర్ లో మనకి? ఈ మంత్ మార్చిలో వస్తుందండి నోటిఫికేషన్. అడ్మిషన్ ఇవన్నీ అయ్యేటప్పుడు మే లాస్ట్ వీక్ కానీ జూన్ ఫస్ట్ వీక్ లో ఓకే. దీనివల్ల మాకు లాభం ఏముంటుందండి స్పెషలైజేషన్ కోర్స్ వల్ల? మరి కోర్సు చేసిన తర్వాత మీరు అటు నార్మల్ స్కూల్లో ఏవైతే మనకి డిఎస్సిలో రిక్రూట్మెంట్ ఏదైతే చేస్తున్నారు, ఇప్పుడు ఆంధ్రాలో డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతుంది, వాటిలో కూడా మీరు స్కూల్లో టీచర్లుగా వెళ్ళొచ్చు. అటు స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి మనకి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా, ఆ రాష్ట్రాల్లో కూడా మీరు టీచర్లుగా వెళ్ళొచ్చు. అంటే అటు బోత్ సైడ్ యూజ్ఫుల్ అన్నమాట ఈ ట్రైనింగ్ మీకు. అటు స్పెషల్ టీచర్గా వెళ్ళొచ్చు, ఇటు నార్మల్ స్కూల్లో టీచర్గా వెళ్ళొచ్చు. నార్మల్ స్కూల్లో టీచర్ కూడా వెళ్ళొచ్చు. ఎస్ అండి. ఈ స్టూడెంట్స్ కి మీరు చెప్పేటప్పుడు ఏ విధంగా అనేది కూడా మనకి ట్రైనింగ్ అది ఇస్తారా అండి? దీనికి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందండి, స్పెషల్ మెథడ్ ఉంటుంది మనకి ట్రైనింగ్ లో. ఒక ఏదైనా మనం ఏదైనా మనం టీచింగ్ చేసేటప్పుడు అక్కడ మెథడ్ లో ఏంటంటే పూర్తిగా ప్రాక్టికల్ వేలా ఉంటుంది అక్కడ మనకి ట్రైనింగ్ అనేది. ఏదో ఓరల్ గా కాకుండా ప్రతిదీ మనం చెప్పే విషయం ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్లో ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు అటు ప్రత్యేక పాఠశాలలో 8 మంది లేక 10 మంది పిల్లలకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. అలాగే మనకి ఇక్కడ సాధారణమైన పాఠశాలలో నార్మల్ స్కూల్లో చూసుకుంటే 30 మంది పిల్లలకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో పిల్లలు ఎందుకు ఇక్కడ ప్రత్యేకమైన పాఠశాలలో 10 మందే ఉంటున్నారంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి చూపు ఉండదు కాబట్టి మనం చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని ప్రాక్టికల్ వేలో చెప్పాలి. ఏ విషయం చెప్పినా ప్రాక్టికల్ వేలో చెప్పాలి. కాబట్టి మనకి ఇక్కడ మెథడ్ కూడా టీచింగ్ మెథడ్ కూడా చెప్పగలము. బ్లైండ్ స్టూడెంట్ కి చెప్పడం అనేది మేము అనుకున్నాం చాలా కష్టమేమో అని సార్ అనుకుంటున్నాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం కాకపోతే మనం ఓపికతో పేషెన్సీ ఉండాలి బాగా. దీంట్లో నేర్చుకోవాలని శ్రద్ధ ఉంటే ఏది కష్టం కాదు. కానీ మనం మన యొక్క ఇది ముందు మన విల్ ఉండాలి. విల్ పవర్ ఉంటే ఏదైనా మనం సాధించాలి. అంటే ఈ కోర్స్ లో మీరు జాయిన్ అప్పుడే దీనికి ట్రైనింగ్ అలాంటివి కూడా ఇస్తారా? ఇస్తాం, దీంట్లో ఇస్తాం ట్రైనింగ్ అని ఇస్తాం. స్పెషలైజేషన్ కోర్స్ లో మీరు జాయిన్ అప్పుడు ఈ బ్లైండ్ స్టూడెంట్స్ కి చెప్పే విధానం అటువంటి కూడా ట్రైనింగ్ ఇస్తారా? జాయినింగ్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకునేటప్పుడే ఏ విధంగా చెప్పాలనేది అదే మనం ప్రాక్టికల్ వేలో అక్కడ పిల్లలకి మీరు ఏం చెప్పాలనేది మేము ఇక్కడ చెప్తాం మా ట్రైనింగ్. ఓకే అండి, అదే ట్రైనింగ్ ఇస్తారు కదండి. ఇస్తాం. నెక్స్ట్ అఖిల్ కి ఒకసారి ఇవ్వండి అండి, అఖిల్ తో మాట్లాడాలనుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఓకే అమ్మా అఖిల్, మేము చాలా సంతోషపడుతున్నాం మిమ్మల్ని చూసాక, చాలా గర్వపడుతున్నాం. లేదండి, నా గర్వం అలా ఏం లేదు. నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే కేవలం మా ట్రైనింగ్ సెంటరే అండి. ఎందుకంటే మా ఉపాధ్యాయులు మమ్మల్ని ఎంతో కృషితో వాళ్ళ టైం వ్యత్యాసాన్ని మాతో గడిపి మమ్మల్ని సొంత కుమారుల్లా కుమార్తెల్లా చూసుకొని మాకు ట్రైనింగ్ ఇస్తారు. ఏ రోజు కానీ ఏ తప్పు చేసినా అలా కాదు ఇలా అని నోచుకోకుండా ఎంతో హాస్యాస్పదంగా ఎంతో సీరియస్ గా ఎంతో ఒక ఉత్సుకతతో మాకు నేర్పిస్తారండి. ఓకే ఓకే అమ్మా, చాలా సంతోషంగా ఉంది అఖిల్ నీతో మాట్లాడడం. అదే విధంగా రామకృష్ణ గారికి ధన్యవాదములు. కష్టం ఉంటే అంటే ఇష్టం ఉంటే కష్టం ఏమాత్రం ఉండదు అని రామకృష్ణ గారు అంటే కరెక్ట్. ఏదైనా వర్క్ మనం ఇష్టపడి చేస్తే కనుక డెఫినెట్ గా ఆ కష్టం అనేది ఏది తెలియదు. అలాగే వాంట్ మేక్ ఏ పాయింట్, రామకృష్ణ గారు ఆవిడ మేడం చెప్పినట్టు అంటే ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు లాట్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్. నాకు నేను ఇవాళ ప్రోగ్రామ్ కి నేను రామకృష్ణ గారిని పిలిస్తే లాస్ట్ టైం కూడా ఆయన ఒక స్టూడెంట్ తో వచ్చారు, అదేవిధంగా ఇవాళ అఖిల్ అనే ఒక స్టూడెంట్ వచ్చారు. స్టూడెంట్ రావడమే కాదు, ఆయన అబ్బాయిని పికప్ చేసుకొని ఆయన వెహికల్ మీద ఎక్కించుకొని అఖిల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ కమింగ్ టు ద స్టూడియో అండ్ స్పెండింగ్ నైస్ టైం విత్ అస్. అండ్ చాలా మందికి కోర్సెస్ మీద ఉండదు. అండ్ వన్ మోర్ కాల్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎవరండి మాట్లాడేది? నా పేరు కిరణ్ అండి, నేను కాచిగూడ నుంచి మాట్లాడుతున్నాను. కిరణ్ గారు చెప్పండి, రామకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎలా ఉన్నాయి మీ ప్రోగ్రామ్స్? బాగానే ఉన్నాయి. మరి మా కోర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, ఎవరైనా మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓకేనండి, మీరు చేసే కార్యక్రమాలు మాకు ఇప్పుడు తెలిసాయి టీవీలో. మీ
బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తూ మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అస్. రామకృష్ణ గారు మళ్ళా అఖిల్ని తీసుకురావడం, యాక్చువల్గా ఇటువంటి ట్రైనింగ్ సెంటర్స్లో, అంటే నార్మల్ ట్రైనింగ్ సెంటర్స్ కన్నా కాకుండా ఇటువంటి ట్రైనింగ్ సెంటర్స్లో ఎక్కువగా ఉపాధ్యాయులని తయారు చేయడం, మీరు యాక్చువల్గా యు ఆర్ ద మేకర్స్ ఆఫ్ ద ఇది, అండ్ అలాంటప్పుడు మీరు స్పెషల్ కేర్ తీసుకుంటున్న విషయాన్ని మేము నిజంగా స్పష్టంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇవాళ అఖిల్ని బండి మీద ఎక్కించుకొని తీసుకురావడము, ఇవాళ ప్రోగ్రామ్కి తన్నే రమ్మంటే లేదు, మా స్టూడెంట్స్ కూడా రావాలి, మా స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పడం, అండ్ రియల్లీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ కమింగ్ ఆల్ ద వే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా జనరల్గా ఇప్పుడు మీరు ఇచ్చే ట్రైనింగ్ జనరల్ స్కూల్స్కి, అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఈజ్ ఇట్ ఈక్వల్ టు బీఈడి అండి? టీటీసీ లెవెల్ అండి. టీటీసీ అంటాం కదా, టీచర్ ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్. అప్ టు 7th వరకు మా దగ్గర ఉన్న ట్రైనింగ్స్ అంతా వాళ్ళు అక్కడ టీచర్లుగా వెళ్ళొచ్చు. సెవెంత్ క్లాస్ వరకు. అప్ టు సెవెంత్ క్లాస్. ఇది అంటే అప్ టు సెవెంత్ క్లాస్ ఓకే, అంటే వీళ్ళు కనుక అప్డేట్ అవ్వాలి అని అంటే, అంటే దేని ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్? నెక్స్ట్ అప్గ్రేడ్ హైయర్ లెవెల్ టీచర్ ట్రైనింగ్ చేసుకోవాలంటే కనీసం వాళ్ళు డిగ్రీ చేసి ఉండాలి, తర్వాత వాళ్ళు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఉంది, తర్వాత ఇంకా చేసుకోవాలనుకుంటే ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఉంది, అలాగే ఎంఫిల్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది, పిహెచ్డీని స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది. మనం దీంట్లో ఈ టీచర్ ట్రైనింగ్ సెంటర్లో ఒక మనకి ఒక రీసెర్చ్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఎన్నో రకాలుగా మనకి వాళ్ళ యొక్క అంద పిల్లల యొక్క క్వాలిటీ లైఫ్ని, రీసెర్చ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ యొక్క క్వాలిటీని మనం పెంచొచ్చండి. రకరకాల యాక్టివిటీస్ని మనం చేస్తే ఎంతో రీసెర్చ్ ఉంది కాబట్టి ఇందులో ఇంట్రెస్ట్ పెడుతూ రావాలి, ముందుకు రావాలి, మనం చెయ్యాలి. సొసైటీలో ఇక్కడ ఈ సెక్టర్కు ఉన్న పీపుల్స్కి, ఈ సెక్టర్లు ఉన్న సొసైటీలో ఉన్న అత్యంత అంటే డౌన్ ట్రేడన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, మనం ప్రత్యేకంగా ఈ డిజేబుల్డ్ సెక్టర్ పీపుల్స్ వాళ్ళని సర్వీస్ చేయాలి అని ఒక ఉద్దేశంతో వస్తే మనం కంపల్సరీగా వాళ్ళకి ఫుల్ఫిల్ చేయొచ్చు, మన లైఫ్లో కూడా మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఒక సంతృప్తి అనేది మిగులుతుంది. రామకృష్ణ గారు, అంటే యాక్చువల్గా ఈ కోర్సెస్ చేయడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చేయొచ్చు అని అన్నారు, ఈ కోర్సెస్ చేయడానికి ఎక్కువగా మీ దగ్గర అంటే మన ట్రైనింగ్ సెంటర్లో బాగా ఆసక్తి ఎవరిలో ఉందండి? యాక్చువల్గా డిజేబుల్స్ ఎక్కువగా వస్తున్నారా, లేకపోతే నార్మల్ అంటే వీళ్ళు కూడా ఎక్కువగా ఎన్రోల్ అవుతున్నారు? ఎవరైనా రావచ్చు సార్. మీకు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎటువంటి ఇదిగా ఇంకొక అలా చెప్పుకుంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మాకున్న 50 సీట్స్లో 31 విజువలీ ఛాలెంజ్డ్ వచ్చారండి, అందుకే దే ఆర్ కాల్డ్ విజువలీ ఛాలెంజ్డ్, దే ఆర్ మోర్ దెన్ బెటర్ దెన్ నార్మల్ పర్సన్స్ అనే చెప్పుకో, ఎందుకంటే మెరిట్లో వాళ్ళు వచ్చి 31 సీట్స్ వాళ్ళు గెట్ అయ్యారు. ఒకటి చెప్పండి, ఇందులో ఏదన్నా డిజేబుల్స్కి, విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఏదైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా కంపేర్ టు నార్మల్? ఇంతకు ముందు ఒక 5 సీట్స్ ఉండేయండి, కాకపోతే ఇప్పుడు యాజ్ పర్ మెరిట్ అండ్ రాష్ట్ర సిస్టంలో 3% రిజర్వేషన్ ఉంది, కాకపోతే మనం అక్కడ ఎంఆర్ పిల్లలకి మనం ఇవ్వలేం కాబట్టి ఓన్లీ మనం విజువల్ ఇంపేర్డ్, హీరింగ్ ఇంపేర్డ్ పిల్లలు, నెక్స్ట్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, ఈ ముగ్గురు డిజేబుల్డ్ పిల్లలకి మనం రిజర్వేషన్ ద్వారా ఇస్తున్నామండి సీట్స్. కాకపోతే మా 25 సీట్స్లో ఒకే సీట్ ఉంటుందండి, కాకపోతే మిగతావన్నీ ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న పిల్లలు ఓపెన్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళు మెరిట్లో వచ్చేవాళ్ళు, అంటే నార్మల్ పిల్లల కంటే ఎక్కువ స్కోర్ చేసి వచ్చేవాళ్ళు, అది గ్రేట్నెస్ ఇందులో. మీరు ఎలా ఫీల్ చేస్తారండి? మీరు రామకృష్ణ గారు, వెరీ స్టేట్ క్వశ్చన్ మీకు. యాక్చువల్లీ డిజేబుల్ పిల్లలకి, మీరు డిజేబుల్ పిల్లల్ని యాక్చువల్గా విజువలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఆర్ లైక్ వాళ్ళ స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ పొంది దే ఆర్ బికమింగ్ ఎ టీచర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్. మీరు ఈ మధ్యలో 2 ఇయర్స్లోని యూఆర్ మేకింగ్ ఏ టీచర్ కో, అంటే టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ టీచర్ ట్రైనింగ్ ఇవ్వడం టీచర్స్ లా తయారు చేస్తున్నారు. వేర్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ లైక్ ఐఎమ్ సారీ టు ఆస్క్ లైక్ ఐ వాంట్ టు కంపేర్ ఇట్ టుడే అండ్ నార్మల్కి వీళ్ళకి చెప్పడంలోని ఎటువంటి డిఫికల్టీస్ ఉంటాయి, ఏది ఈజీగా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది యాజ్ యువర్ ట్రైనింగ్ లైక్ యువర్? అదే ఇక్కడ ఈజీ అంటూ అంటే ఎప్పుడు ఈజీగా ఉంటుందంటే మనం దాంట్లో
సంతృప్తి పడి సాటిస్ఫాక్షన్ ఫీల్ అయినప్పుడు ప్రతిదీ ఈజీగా ఉంటుంది, డిఫికల్టీ ఏం కనిపించదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దీంట్లో అంటే అది పర్సనల్ వ్యూకి వచ్చేటప్పుడు మన వ్యక్తిగత దీనికి వచ్చే ఫీలింగ్కి వచ్చేటప్పుడు ఏంటంటే నాకు దీంట్లో ఉన్న సంతృప్తి ఇంకా ఏ ఫీల్డ్లో దొరకదనే అనుకుంటాను నేను. అదృష్టంగా భావిస్తాను. కాకపోతే ఇందులో మరి కష్టము అనుకుంటే మరి మా ట్రైనింగ్ సెంటర్కి మీరు ఎప్పుడు ఎవరైనా వచ్చినా అక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఈ పని అటెండర్ చేయాలి, ఈ పని క్లర్కే చేయాలి, ఈ పని లెక్చరర్ చేయాలి, ఈ పని ప్రిన్సిపల్ చేయాలని ఆ సమయంలో ఆ పిల్లవాడు మన దగ్గరికి ఏదైనా ఒక పని గురించి లేదా ఏదైనా ఒక సమస్య గురించి వచ్చేటప్పుడు అది వాళ్ళే చేయాలనేది కాకుండా ఎవరైనా ముందుకు వచ్చి మేము అది చేసి పెడతామండి ఇమీడియట్గా. అది అటెండర్ చేయాలి, క్లర్కే చేయాలని కాకుండా మాకు ఇమీడియట్గా అతనికి ఆ పని చేసి ఫుల్ఫిల్ చేస్తామండి. రామకృష్ణ గారు, ఇప్పుడు పిల్లలు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చాక ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనుకోండి, లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ అనుకోండి, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయండి? దూరం తరఫున ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ లేకపోతే వాళ్ళకి మంత్లీ సమ్ స్కాలర్షిప్స్ విధంగా కానీ ఎటువంటి లైక్ సపోర్ట్ మన ట్రైనింగ్ సెంటర్ నుంచి జరుగుతుంది? బికాస్ ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ట్రైనింగ్ సెంటర్. మంచి ప్రశ్న అండి. ఇక్కడ మనం పిల్లలకి ఎలాంటి ప్రత్యేకంగా ఇక్కడ ఆల్ టుగెదర్ అంటే ఇక్కడ నార్మల్ పిల్లలు, ఇక్కడ విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అందరూ ట్రైనింగ్ ఉండే చేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా మేము విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి ఎవ్రీ మంత్ 500 స్టైఫెండ్ ఇస్తామండి. వాళ్ళకి స్టైఫెండ్ అంటే దాన్ని రేడర్ అలవెన్స్ అంటాం. వాళ్ళు చదవడానికి ఎవరైనా సహాయపడితే దానికి హాన్రోరియంగా 500 ఇస్తున్నామండి. అలాగే వీళ్ళకి ఫెసిలిటీస్ అంటే మనకి ఇక్కడ మా ట్రైనింగ్ సెంటర్ ఉండండి, దాని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద విజువలీ హ్యాండిక్యాప్డ్ డెహ్రాడూన్లో ఉందండి. దాంతో పాటు అనుబంధంగా ఇక్కడ మనకి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ అనేది ఒకటి, డిజేబుల్ వెల్ఫేర్ అని ఒకటి ఉందండి. ఈ మధ్యనే మొన్న 26th of January ఎండి గారు శైలజ గారు సుమారుగా 9 కంప్యూటర్లని విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ల్యాప్టాప్లని డొనేట్ చేయడమైంది. వీళ్ళకి ఎటువంటి అలా వాటితో పాటు మన గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ అన్నీ వర్తిస్తాయండి. అంటే లైక్ మంత్లీ స్కాలర్షిప్స్ అన్ని అంటే మీ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయండి, ఇదే జస్ట్ డ్రా ఫ్రమ్ ద గవర్నమెంట్? మా దగ్గర నుండి ఏదైనా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ మా ట్రైనింగ్ విండో సింగిల్ విండో మా ట్రైనింగ్ చేస్తున్నంత 2 years ఏ బెనిఫిట్ వాళ్ళకి వచ్చినా మాతృగా ఇస్తామండి వాళ్ళకి. ఓకే, బస్ వాస్ ఫెసిలిటీస్ అండ్ ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ఊర్లో నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయండి? అంటే ఏదైనా హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అట్లాంటి బ్యాక్ సపోర్ట్ ఏదన్నా ఉందా? మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే డిజేబుల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో మన హైదరాబాద్లో గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. సుమారుగా 5 homes ఉన్నాయండి విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి, అలాగే 2 ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఉన్నాయండి, అలాగే హీరింగ్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి కూడా హోమ్స్ ఉన్నాయండి. ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్, అలాగే వాటితో పాటు ఇప్పుడు మనకి స్కాలర్షిప్ కూడా వాళ్ళకి పెన్షన్ కూడా 500 ఇప్పుడు 1500 వరకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఫ్రీగా ఉండి అక్కడ భోజనం చేస్తూ అక్కడ షెల్టర్ ఇస్తూ వాళ్ళకి మా దగ్గర చదువుకోవడానికి ఉచితంగా చదువును కూడా అందించడం జరుగుతూ ఉందండి. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎంతోమంది మా దగ్గర హెచ్వైన పిల్లలు ఉన్నారు. అలాగే రీసెంట్గా ఒక అబ్బాయికి బ్యాంకులో పీఓ వచ్చిందని ప్రొవిజనల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. అలాగే 4 పిల్లలు క్లర్కిల్గా సెలెక్ట్ అయ్యారు క్లర్కిల్ క్యాడర్లో. ఇలాగా రకరకాల అచీవ్మెంట్ చేసే పిల్లలు ఉన్నారు. అలాగే మొన్న లాస్ట్ టైం మనం చూసుకుంటే అది ప్రెసిడెంట్ అవార్డు, బాలరత్న అవార్డు వచ్చిందండి అమ్మాయికి. ఈ అబ్బాయికి కూడా లాస్ట్లో సీట్ వచ్చింది. కాకపోతే టీ మా ట్రైనింగ్ సెంటర్లో ఇంట్రెస్ట్తో ఈ అబ్బాయి ఇక్కడికి రావడం జరిగిందండి. మా టీచర్ ట్రైనింగ్, నేను టీచర్ని అవ్వాలి, వుడ్ బి ఐ బికమ్ ఏ టీచర్ అని. ఓకే, రియల్లీ గ్రేట్ అండ్ వి వాంట్ టు ప్రాంప్ట్ ఆల్ ద వ్యూవర్స్ హియర్ అండ్ ఎవరైనా డిజేబుల్ లైక్ విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ లేకపోతే విజువల్ లైక్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లలు ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే కనుక ఇఫ్ దే ఆర్ వాంట్ టు గో ఫర్ ద ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లైక్ గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హియర్ విత్ రామకృష్ణ గారు అండ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ నుంచి డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్న రామకృష్ణ గారు ఉన్నారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కరే ప్లీజ్ కమ్ బ్యాక్ విత్ దిస్ టెలిఫోన్ నంబర్. అఖిల్, యు ఆర్ ద స్టూడెంట్. ఓకే, నువ్వు ఎలా ఫీల్ చేస్తున్నావు అఖిల్?
నేను ఈ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సమాజాన్ని ఉద్ధరించాలంటే ఒకటి ఉపాధ్యాయుడు మరి ఒక లాయర్. యాక్చువల్ లాయర్గా నేను లాయర్గా నాకు నల్సో యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పటికీ నేను ఎంతో టీచర్ ట్రైనింగ్ పట్ల ఎంతో మక్కువ చూపించి నాకు టీచర్ అవ్వాలని చాలా ఆశ ఉండేది. కాబట్టి నేను టీచర్ ట్రైనింగ్కి వచ్చాను. ఇక్కడ వచ్చాక తెలిసింది టీచర్ అంటే ఏంటో, టీచర్కు ఉన్న వాల్యూ ఏంటో సమాజంలో, టీచర్ని ఇక్కడ మా ఫ్యాకల్టీ ఎలా డిజైన్ చేస్తారో, టీచర్ పట్ల ఎలా అవగాహన పెంపొందిస్తారో ఇక్కడ వచ్చి నేను చాలా తెలుసుకున్నాను. అఖిల్ నువ్వు అసలు లైక్ యువర్ విజువలీ ఛాలెంజ్ ఇంకేంటి ప్రాబ్లం అంటే యువర్ ద ఐమ్ సారీ టు ఆస్క్ పర్వాలేదండి విజువలీ ఛాలెంజ్ బై బర్త్ అమ్మను లేదండి నేను I lost my sight in my 9 years. What happened? When I was traveling, when I came, when tuition and I was just accidentally, okay, house ik tagli, na chup kol padam jarigindi. Ante, what is that reason? Ante, laga, avidanga, kantik tagilindo? Kantik takkalani, nuditik tagilindi. Okay. Nudit tagilin tarvata, appudu maaku anta avagahana lekunde chupu potundani. జస్ట్ గుట్లు వేశారు, దాని తర్వాత దాని ఎఫెక్ట్ 6 నెలలకు పడింది. దెన్ ఐ వాస్ ఎంటైర్లీ లాస్ట్ మై ఐ సైట్. అండ్ దిస్ నో ట్రీట్మెంట్ ఇన్ దట్ డేస్ దట్ ఓన్లీ అంటే నీకు ఇంజూర్ అయింది. మా ఫాదర్ గారు వెంటనే కన్సల్ట్ అయ్యి ప్రైవేట్ డాక్టర్తో ఎల్వి ప్రసాద్కి వెళ్ళాము. మేము ఎల్వి ప్రసాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాము. అన్ఫార్చునేట్లీ అదొక వచ్చింది చూపు, అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నాకు 9 టైమ్స్ ఆపరేషన్ అయింది, ఎలా చూపు పోయిందో కూడా అర్థం కాకుండా పోయింది. ఒకసారి వాట్ ఏజ్, వాట్ ఏజ్ అండ్ వాట్ ఇస్ ది లైక్ క్లాస్ యు గాట్? 4th క్లాస్ అండి. అఖిల్ దిస్ ఇస్ ది వన్ కాలర్ అఖిల్, విల్ జస్ట్ కమ్ బ్యాక్ టు యు. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది మనకి, కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఇవి. అవునండి. వీటి ద్వారా వీళ్ళు కళ్ళు లేని వాళ్ళు వీళ్ళు ఎలా చేయగలరు? అది మంచి ప్రశ్న అండి మీరు వేసింది. అది ఇక్కడ మనకి జాబ్స్ అనే ఒకటి ఉంటుందండి సాఫ్ట్వేరు, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. అయితే ఈ జాబ్స్ మోడ్లో ఏంటంటే మన మౌస్ మనం మూవ్ చేసేటప్పుడు ఆ కర్సర్ ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వాయిస్లో మనకి వినిపిస్తుంటుందండి. అది ఆ విధంగా ఈ పిల్లలకి ఎటువంటి అటు నార్మల్ ఇటు విజువల్లీ ఛాలెంజ్డ్ అనే తారతమ్యం లేకుండా మనం కర్సర్ ఎక్కడికి అది మూవ్ అవుతుంటే అక్కడ వాయిస్లో వస్తుంటుంది. దాంతో వాళ్ళకి ఏంటంటే ఈజీగా వాళ్ళు యాక్సెస్ చేస్తూ ఈజీగా ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటూ మన యొక్క వరల్డ్లో కానీ లేకపోతే ఈ యొక్క ఎక్కడ జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. ఎలాగ మనం విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ ఎలాగ మీట్ అవుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి. యాక్చువల్గా అది ప్రశ్న అండి. అది ఇక్కడ మన టెక్నాలజీకి వచ్చేటప్పుడు ఈ సెల్ ఫోను మనకంటే అంటే చూపు ఉన్న వాళ్ళకంటే చూపు లేని వాళ్ళు ఇంకా బాగా ఉపయోగిస్తారని నేను గట్టిగా చెప్పగలనండి. ఇప్పుడు పక్కన కూర్చున్న పిల్లవాడైనా లేకపోతే మన దగ్గర ఎవరు విజువలీ ఛాలెంజ్డ్ ట్రైనింగ్ అవుతున్నా లేకపోతే అక్కడ చదువుకున్న పిల్లలు ఎంత బాగా వాళ్ళు ఆ యొక్క కీ ఆపరేటింగ్ చేస్తారంటే సెల్లో చాలా స్పీడ్గా, నెక్స్ట్ అది వాయిస్లో వస్తుంటుంది అండి. వాళ్ళు ఆపరేటింగ్ చేసే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అది వాయిస్లో వస్తుంటుంది కాబట్టి చాలా ఈజీగా యాక్సెస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేయగలుగుతున్నారు. చాలా ఉపయోగకరం అండి దాని ద్వారా వాళ్ళకి. ఓకే. అండ్ రామకృష్ణ గారు, అంటే మీ దగ్గర ఇప్పుడు మీరు ఇచ్చే ట్రైనింగ్స్లోని వీళ్ళు కంప్యూటర్ మీద ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంటారండి? మన దగ్గర ఎటువంటి ట్రైనింగ్ జరుగుతుంటుంది సిస్టమ్కి సంబంధించింది? మనకి ఇప్పుడు మా ట్రైనింగ్ సెంటర్ కోర్స్ టెక్నాలజీ మీద ఎటువంటి అవగాహన కల్పిస్తారు? మాకు ఇప్పుడు కంప్యూటర్స్లో జాస్ అనే సాఫ్ట్వేర్ ఉందండి. ఈ పిల్లలు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనకి నార్మల్ పిల్లలు ఏవైతే కోర్సెస్ నేర్చుకుంటున్నారో అది ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ లేకపోతే అంటే మనకి. ఓకే అండి, ఇంకేమన్నా మాట్లాడదలుచుకున్నారు రామకృష్ణ గారితో? కాలింగ్ అండి. యాక్చువల్గా ఇది ఒక డౌట్ ఉండిపోతుంది రామకృష్ణ గారు, ఎందుకంటే టెక్నాలజీ రోజున విపరీతంగా పెరగడం, పెరిగిన తర్వాత నార్మల్ పీపుల్కి కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. రోజుకొక సెల్ ఫోన్ మారడం, రోజుకొక మోడల్ రావడం, తర్వాత రోజుకొక యాప్ ఇంట్రడ్యూస్ అవ్వడము, దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ని ఎలాగ మనం విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ ఎలాగ మీట్ అవుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి. యాక్చువల్గా అది ప్రశ్న అండి. అది మనం టెక్నాలజీకి వచ్చేటప్పుడు
ఈ సెల్ ఫోను మనకంటే అంటే చూపు ఉన్నవాళ్ళకంటే చూపు లేని వాళ్ళు ఇంకా బాగా ఉపయోగిస్తారని నేను గట్టిగా చెప్పగలనండి. ఇప్పుడు పక్కన కూర్చున్న పిల్లవాడైనా లేకపోతే మన దగ్గర ఎవరు విజువలీ ఛాలెంజ్డ్ ట్రైనింగ్ అవుతున్నా లేకపోతే అక్కడ చదువుకున్న పిల్లలు ఎంత బాగా వాళ్ళు ఉపయోగ ఆ కీ ఆపరేటింగ్ చేస్తారంటే సెల్లో చాలా స్పీడ్గా, నెక్స్ట్ అది వాయిస్లో వస్తుంటుంది అండి. వాళ్ళు ఆపరేటింగ్ చేసే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అది వాయిస్లో వస్తుంటుంది కాబట్టి చాలా ఈజీగా యాక్సెస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేయగలుగుతున్నారు. ఇట్ ఈస్ వెరీ, నా మనసులో ఉన్న మాట ఒకటి చెప్తాను. మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ డిజేబుల్స్ మీద కవర్ చేస్తాం అండ్ ఎవ్రీ వీక్ మాకు వచ్చే వాళ్ళంతా విజువలీ ఛాలెంజ్డ్ ఆ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ ఈ ప్రోగ్రామ్ టోటలీ కర్డ్ ఫర్ ద ఛాలెంజ్డ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. చాలామందికి ఒక అపోహ, చాలామందికి ఒక డౌట్, ఇప్పుడు మన కాలర్ చెప్పినట్టుగా ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఎలాగ వాళ్ళు వర్క్ చేస్తారు, ఎలా ఏం చేయగలరు అనేది కూడా ఒక డౌట్ ఉంది. అలాగే నేను అన్ని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ టు బి వెరీ ఫ్రాంక్ వి అప్లోడ్ టు ద యూట్యూబ్. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఒక చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం ఇలాగే గెస్ట్ ఆఫ్ ది వీక్. చాలామంది యూట్యూబ్లో అప్లోడ్ చేశాక నాకు ఫోన్ చేసి సార్ నేను చూశాను చాలా బాగుంది అని చెప్తారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఎలా చూశారు, ఏం చూశారు అనేది కాదు, వాళ్ళు చెప్పే ఒక విధానం చాలా బాగా వచ్చింది సార్, ప్రోగ్రాము చాలా బాగుంది, నేను యూట్యూబ్లో చూశాను. ఐ ఫీల్ మై సెల్ఫ్ సో హ్యాపీ. నేను జనరల్ ప్రోగ్రామ్స్ చేసేదానికన్నా ఈ ప్రోగ్రామ్స్ చేసి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ టుడే ఐఎమ్ రియల్లీ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూయింగ్ దిస్ ప్రోగ్రామ్స్ టుడే అండ్ రియల్లీ థ్యాంక్స్ టు యూ వన్స్ అగైన్ అండ్ అఖిల్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద టెక్నాలజీ అండ్ దిస్ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. నా బెస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే ఈ టీసీటీఎస్లో రావడమే అండి. ఈ ట్రైనింగ్ సెంటర్లో రావడమే వన్ ఆఫ్ ది మై బెస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్ అండి. బికాస్ నా డిజైర్స్ అన్నీ ఈ టీసీటీఎస్లో ఉన్నాయి. బికాస్ ఎందుకంటే సమాజాన్ని మార్చాలంటే ఇందాక నేను చెప్పాను ఉపాధ్యాయుడే అని. ఉపాధ్యాయుడు ఒక లాయర్ యా. కాబట్టి ఉపాధ్యాయుని వృత్తిగా చిన్నపిల్లల్ని మారిస్తే సమాజం ఖచ్చితంగా మారుతుంది. ఎంతో మంది చెప్పారు నేటి బాలలే రేపటి పౌరులని. కాబట్టి నేను టీచర్ ఫీల్డ్ ఎంచుకొని ఈ ఫీల్డ్ రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వన్ ఆఫ్ ద మై బెస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్ అండి. ఓకే, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్స్ లైక్ యూ ఐ థింక్ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ థింకింగ్ ఈస్ టీచర్ అవ్వడం. టీచర్ ద్వారా నేను ఒక సమాజాన్ని సృష్టించగలను, ఒక మంచి సమాజాన్ని తీసుకురాగలనని ఒక మోరల్ ఇస్ రియల్లీ 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 హ్యాట్స్ ఆఫ్ టు యూ అఖిల్. అండ్ అఖిల్, వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్ అఖిల్? టు బికమ్ టీచర్ ఓన్లీ. టీచర్ మీ టీచర్ యా. బట్ ఒక్క మాట అండి, చాలా మందికి బ్లైండ్స్ ఏం చేయగలరు అనే అపోహ చాలా మందికి ఉంటుంది. ఐ వాంట్ టు సే వన్ థింగ్, వీ నెవర్ నీడ్ సింపతి బట్ వీ నీడ్ ఆపర్చునిటీ. దట్స్ ఇట్, వీ ప్రూవ్ అవర్ సెల్ఫ్. Yes, I really, this is the stage also, this is the platform of the Metro TV also. Yeah. We really wants to tell to the society that disabled are like, it's, they are equivalent to the normal. Yeah. Just, we have covered this exactly. Today this interviews and everything, Akhil. Yeah. Why we are running this, to know about all people. Sitting in the front of the TV having so many doubts, you know, saying that ki em cheyagalaru villi ela road cross cheyagalaru. See, maybe we are difficult, like maaku okka nimisham current pothe agibet etukkodam chaala difficulty, that we know, because we know that only that extent only. Yeah. Because we don't know more than that. Okay, and Akhil, we are talking about the courses. What is the meeru ippudu training institutions lo, ee training institution lo ఇప్పుడు ఎవరన్నా జాయిన్ అవ్వాలి అంటే లైక్ అప్కమింగ్ పీపుల్ కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్, నేను ఇచ్చే మెసేజ్ అంటే ఒక మంచి వ్యక్తిగా సమాజాన్ని ఉద్ధరించాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని సజెషన్ ఇస్తాను. ఎందుకంటే ఎంత ఆపర్చునిటీ ఉంది, మన ఫ్రీడమ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మన థాట్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్తో. కాబట్టి ఖచ్చితంగా నేను దీనికే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. అండ్ విల్ సూన్ కమ్ బ్యాక్ నెక్స్ట్ వీక్ అండ్ సేమ్ టైమ్ 5:00 to 6:00 at Metro TV. Please stay tuned to the Metro TV. We have a presentation of so many good programs coming here all the week, and saying goodbye and a happy moon, very happy weekend to you all. Thanks a lot. Charan is signing off. Bye-bye. Thank you.